విశాఖ వేదికగా G20 సదస్సు కొనసాగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశమైంది ఈ నెల 31 వరకు సదస్సులు కొనసాగనున్నాయి క్షేత్రస్థాయి పర్యటనలు అలాగే శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు 100 దేశాల నుండి విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు పట్టణీకరణ రానున్న రోజుల్లో పట్టణాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు పట్టణాల్లో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లపైన చర్చించనున్నారు ఇవాళ సాయంత్రం సీఎం జగన్ సదస్సుకు హాజరవనున్నారు విశాఖ వేదికగా G20 సదస్సు కొనసాగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశమైంది ఈ నెల 31 వరకు సదస్సులు కొనసాగనున్నాయి క్షేత్రస్థాయి పర్యటనలు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు 100 దేశాల నుండి విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు పట్టణీకరణ రానున్న రోజుల్లో పట్టణాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు పట్టణాల్లో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లపైన కూడా చర్చించనున్నారు ఇవాళ సాయంత్రం సీఎం జగన్ సదస్సుకు హాజరవనున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఓటివి సతీష్ మోనిసా గ్రూప్ ఆఫ్ 20 దేశాలకు సంబంధించినటువంటి సదస్సు కొనసాగుతుంది ఈరోజు ఉదయం నుండి ప్రారంభమైంది ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ ఆ సమ్మిట్ అనేది ఈరోజు జరుగుతుంది సుమారుగా 77 దేశాల నుండి ఆ ప్రతినిధులు ఆ వివిధ ఆ హోదాలు ఉన్నటువంటి ప్రతినిధులు ఈ వర్కింగ్ గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్లో పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి మౌలిక వసతులు అదేవిధంగా పట్టణీకరణటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ సదస్సులో చర్చించబోతున్నటువంటి పరిస్థితుంది సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలు పరస్పరంగా ఒక దేశం మరో దేశం ఏ విధంగా సహకరించుకోవాలన్న ఆ ధోరణిలో జరిగేటువంటి ఈ సదస్సుకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ వేదికగా మౌలిక వసతుల మౌలిక సదుపాయాల పెట్టుబడి అవకాశాలని ఏ విధంగా అభివృద్ధి చేయాలి మౌలిక వసతుల కల్పనలో నాణ్యమైన పెట్టుబడులు ఏ విధంగా ప్రోత్సహించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల్లో పెట్టుబడుల కోసం ఆర్థిక వనరులను ఏ విధంగా సమీకరించడానికి వినూత్న సాధనాలను అన్వేషించేందుకు అవసరమైనటువంటి సెషన్స్ అన్నీ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్లో చర్చించబోతున్నటువంటి పరిస్థితుంది సో ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో తాడేపల్లి నుండి బయలుదేరి ఇక్కడికి రాబోతూ ఉన్నారు వచ్చిన తర్వాత ఈ వివిధ దేశాల నుండి సుమారుగా 77 దేశాల నుండి ఆ ప్రతినిధులు హాజరయ్యారు ఏదైతే G20 గ్రూప్లో ఉన్నటువంటి దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన దేశాల ప్రతినిధులు సుమారుగా 41 మంది హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది అలాగే ఎంఈఏ ఆహ్వానిత దేశాలు 9 అదేవిధంగా ఫైనాన్స్ ట్యాక్స్ ఆహ్వానిత దేశాలు 4 ఐడబ్ల్యూజి ఆహ్వానిత అంతర్జాతీయ సంస్థలు ఏవైతే 21 కూడా హాజరు కాబోతున్నటువంటి పరిస్థితుంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ 2023 ఆకు సంబంధించినటువంటి సమ్మిట్ ఈరోజు అంతా జరుగుతుంది ఈరోజు రేపు కూడా ఈ సెషన్స్ జరుగుతాయి సుమారుగా 8 సెషన్స్ నిర్వహించిన తర్వాత ఎల్లుండి ఆ క్షేత్రస్థాయి పర్యటన ఏదైతే పట్టణీకరణ ఏవైతే పట్టణీకరణలో వస్తున్నటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయో అంతేకాకుండా పట్టణీకరణ కోసం చేపట్టాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కనిపిస్తూ ఆ పెట్టుబడులను ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సెషన్స్లో ఆ చర్చలు జరగబోతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా 31న ఆ భారతదేశం ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లు కమిషనర్కి సంబంధించినటువంటి సెషన్ కూడా ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు ఈ G20 సదస్సుని చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈ 4 రోజుల పాటు జరిగే వివిధ దేశాల నుండి వచ్చేటువంటి ప్రతినిధులకు సంబంధించినటువంటి ఈ సమ్మిట్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఏంటో చూపించడం కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సహజ వనరులు ఏంటో చూపించాలి అంతేకాకుండా విశాఖ అందాలు కూడా ఒక ప్రదర్శనగా ఉన్నాయని చెప్పొచ్చు సుమారుగా 157 కోట్లతో విశాఖ నగరాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి 46 కిలోమీటర్ల వరకు కూడా ఆ రోడ్లను కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి సో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరి ఆ G20 సదస్సుకు హాజరవుతారు వచ్చినటువంటి ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి డిన్నర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు మోనిషా రైట్